ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సచివాలయాలలోని స్థిరాస్తు రిజర్వేషన్ ప్రక్రియ 37 గ్రామాలలో ప్రారంభించడం సీఎం జగన్. నకిలీ భూ రిజిస్ట్రేషన్ కి చెక్ పెట్టి దళారీ వ్యవస్థని రద్దు చేస్తామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. 37 గ్రామాలలో స్థిరాస్తుల రిజర్వేషన్ సేవల్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి మంగళవారం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలో 51 గ్రామాలలో సమగ్ర భూ సర్వే చేశామని, డిసెంబర్ నాటికి 11,501 గ్రామాలలో రీసర్వే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వివాదాలకు ఆస్కారం లేకుండా సమగ్ర సర్వే చేపట్టినట్లు చెప్పారు. 1000 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసి మరో 2500 గ్రామాల్లో చేయడానికి సిద్ధమయ్యారు. డ్రోన్లు, కార్స్, రోవర్ వంటి అత్యాధునిక పరికరాల సాయంతో ప్రతి స్థిరాస్తిని ఖచ్చితమైన అక్షాంశ రేఖాంశాలతో గుర్తించి కొత్త రికార్డులు రూపొందించారు. భూముల మ్యాపులతో పాటు అన్ని రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు. ఇందుకోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రారంభం. 5 ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో అమలవుతున్న ఈ పథకంలో 2,26,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్ని సుశిక్షితులైన సర్వేయర్లు సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన వ్యవసాయ భూముల వద్ద ప్రభుత్వమే ఉచితంగా సరిహద్దు రాళ్లను అమరుస్తోంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 10,185 మంది గ్రామ సర్వేయర్లను, 6,500 విఆర్ఓలను, 8,400 మంది పంచాయతీ కార్యదర్శులను వినియోగిస్తోంది. వారికి 50కి పైగా రకాల శిక్షణలను ఇచ్చింది. 5,000 గ్రామాల్లో 2022 నాటికి భూముల రీసర్వే పూర్తి చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తోంది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ సమయంలోనే సరిహద్దు మార్పుల్ని రికార్డ్ చేసి టైటిల్ డీడ్, పాస్బుక్ ను జారీ చేస్తుంది. ఈ పథకంలో నమోదు చేస్తున్న భూ సమాచార వ్యవస్థ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా గొప్ప ముందడుగు వేస్తోంది. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంతో మీ భూమికి ప్రభుత్వం ఇస్తున్న హామీ నెరవేరుతుంది. ఈ పథకం వల్ల భూముల విలువ పెరుగుతుంది. ఇదంతా మన ప్రియతమ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి నిదర్శనం. రెవెన్యూ మినిస్టర్ ధర్మ కృష్ణదాస్ అన్న ఐ థింక్ కోవిడ్ తో ఉన్నట్టున్నారు కదా, ఒక మంచి కార్యక్రమం ఈరోజు మళ్ళీ ముందడుగులు వేస్తా ఉంది. దేవుడి దయతో దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన ఈ సమగ్ర భూ సర్వే తొలి దశలో 51 గ్రామాలలో ఈ భూ సర్వేని పూర్తి చేశాం. ఇలా సర్వే అయిన ఈ 51 గ్రామాల్లో 37 గ్రామాల్లో ఈరోజు నుంచి ఆ గ్రామ సచివాలయాల్లోనే భూములు, స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే మాదిరిగానే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అని చూపించే మొట్టమొదటి అడుగులు ఈరోజు వేస్తా ఉన్నాం.
51 గ్రామాలలో 37 గ్రామాలలో 51 గ్రామాలలో పూర్తిగా సర్వే పూర్తయిపోయింది ఇప్పటికే 37 గ్రామాలలో ఈ రోజు నుంచి గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాం మిగిలిన 51 మైనస్ 37 మిగిలిన 14 గ్రామాలలో కూడా నెక్స్ట్ 3 వీక్స్ లో నెక్స్ట్ రాబోయే 3 వారాల్లో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తిగా సన్నద్ధమవుతాం అంటే అడుగులు ఎలా వేస్తా ఉన్నాము అంటే ప్రతి గ్రామంలో కూడా అన్ని రకాలుగా సర్వేలు పూర్తి చేసి అన్ని రకాలుగా వివాదాలన్నీ కూడా పరిష్కరించుకుంటూ వివాదాలనేటికి లేకుండా వివాదాలకింగా ఫ్యూచర్ లో కూడా తావు లేకుండా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నది కాకుండా ఏకంగా ప్రతి గ్రామంలోనే మీ గ్రామంలోనే మీ ఇంటికి అతి దగ్గరలోనే మీ ఊర్లోనే మీ ఆస్తుల లావాదేవీలు మీ కళ్ళ ఎదుటే మీకు కనిపించే విధంగా అంటే ఎవరో ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని అసలు మీకు తెలియకుండానే మీ ఆస్తులు ఎవడో రిజిస్ట్రేషన్ చేసుకొని పోయే పరిస్థితి కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా అది కూడా జరగకోకుండా దానికి కూడా ఫుల్ స్టాప్ కూడా పెడుతూ మీ కళ్ళ ఎదుటనే కనిపించే విధంగా రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 26వ వర్ధంతి కార్యక్రమాలు మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగాయి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇతర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడారు దేశంలో సంక్షేమం అనే పదం ఎన్టీఆర్ హయాంలోనే పుట్టిందని గుర్తు చేశారు రాష్ట్రానికి జగన్ అనే వైరస్ పట్టిందని యువత బయటకు వచ్చి ఆ వైరస్ ని తరిమి కొట్టిన రోజే ఎన్టీఆర్ కి ఘన నివాళి అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో తెలుగువాడి ఆరాధ్య దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 26వ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ 1982 ముందు రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు ఏ రకంగా ఉండేయో ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలుసు అప్పటికే ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో ఒక మకుటం లేనటువంటి మహారాజు తెలుగువాడి యొక్క హృదయాలలో స్థిరస్థాయిగా గూడు కొట్టుకున్నటువంటి దేవుడు ఎన్టీ రామారావు గారు అన్న సంగతి మనందరికీ తెలుసు అయితే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి మాయమాటలకు నమ్మారు మోసపోయారు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెద్ద వైరస్ ఈ రాష్ట్రానికి పట్టుకుంది వైరస్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి మందులు ఆడితే వైరస్ తగ్గుతుంది అత్యంత ప్రమాదకరమైనటువంటి కరోనా కూడా తగ్గుతుంది కానీ ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద వైరస్ జగన్మోహన్ రెడ్డిది ఎక్కడ కూడా ఏం చేసినా వైరస్ వదలడం లేదు దీనికి ఏకైక మార్గం నేను మొన్నే చెప్పాను రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల మేధావులారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం గురించి ఆలోచిస్తున్నవారు భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నవారు ఈ రాష్ట్రంలో పుట్టాము ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి వచ్చి తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వైరస్ని తొలగించాలి అప్పుడే మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారికి నిజమైనటువంటి నివాళులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఆ దిశగా మేమందరం పనిచేస్తాం ఆ దిశగా మేమందరం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఎంటి రామారావు గారికి అందరి తరపున నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అధికార పార్టీ నాయకులతో పాటు పోలీస్ వ్యవస్థపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. లార్జీ సెంటర్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వెంకటేశ్వరరావు మాట్లాడారు. సంస్కృతిని కాపాడుతున్నామనే పేరిట విచ్చలవిడిగా కోడిపందాలు దగ్గరుండి నడిపించాలని పోలీసులపై మండిపడ్డారు. కొడాలి నాని ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని అటువంటి వ్యక్తికి మంత్రిగా కొనసాగే అర్హత లేదని అన్నారు. మీడియా వారికి అందరికీ నమస్కారం, అలానే రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలతో ఒక మార్పు కోసం పెట్టినటువంటి జనసేన పార్టీ ఆ మార్పు కోసం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రజలకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి చెప్పవలసిన బాధ్యత మా మీద ఉందని మేము భావిస్తూ ఈరోజు నీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముందుగా రాష్ట్ర పోలీస్ బాస్కి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. అలాగే ఈ కోస్టల్ జిల్లాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీలు వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులందరూ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే జనరల్గా మనకి ఆనవాయితీ శుభాకాంక్షలు ఎప్పుడు చెప్తాం, ఒక ఈవెంటు సక్సెస్ చేస్తే దానికి వాళ్ళకి అభినందనలు తెలుపుతాం మనం. ఈ రాష్ట్రంలో కూడా చక్కని ఈవెంట్ చేశారు సంక్రాంతికి. ప్రజాప్రతినిధులు కట్టుకున్నటువంటి జోదశాలకు కానీ కోడిపందాల బరులకు కానీ ఎలాంటి అంతరాయాలు రాకుండా మంచిగా బందోబస్తు నిర్వహించి దిగ్విజయంగా జనాల జేబులు లూటీ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎక్కడైనా ఊర్లో కాలక్షేపం కోసం లీగల్గా ఏమైనటువంటి 13 ముక్కలు ఆటితేనే తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టే మీరు కోత ముక్క దగ్గర నుంచి గుండాటల దగ్గర నుంచి వాళ్ళకి కాపలా కాసి మీరు ఆడిస్తున్నారంటే మీరు వ్యక్తిగతంగా మీరు సిగ్గుపడతారా? మీ ఒంటి మీద ఉన్నటువంటి కాకి డ్రస్సు సిగ్గుపడాలా? వీళ్ళు వచ్చిన 3 ఏళ్లలో ఇంతవరకు ఒక పరిశ్రమ పెట్టింది లేదు ఈ రాష్ట్రంలో? ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి. సక్రమంగా ఏదైనా పరిశ్రమ నడుస్తూ ఉందంటే ఆ లోకల్ ఎమ్మెల్యేలో మినిస్టర్లో పోయి దాని మీద పెత్తనం చేసి వాళ్ళు కూడా మా వల్ల కదా ఆంధ్ర రాష్ట్రంలో మేము వెళ్ళిపోతామనే పరిస్థితికి తీసుకొస్తున్నారు. కానీ మీరు మాత్రం వారానికి ఒక రోజు ఏడరాగానే మురిచిపోతూ ఉన్నారు. ఎదు జగనన్న ఒక 10,000 వేసేస్తాడని. ఎంతమందికి వస్తున్నాయి 10,000? ఎక్కడి నుంచి వస్తున్నాయి 10,000? 7 లక్షల కోట్లు అప్పు తేలింది అంటున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. రానున్న రోజుల్లో పరిస్థితి ఏంటి? అప్పు పుట్టే పరిస్థితి లేదు. ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు ఏ గవర్నమెంట్లో జరగనివి విచిత్రాలన్నీ ఈ గవర్నమెంట్లో జరుగుతున్నాయి. భూమి అమ్ముకుంటే రేపు భూమి వస్తుందా? ఇంకొక వస్తువు మనం తయారు చేసింది అమ్మితే ఇంకోటి సృష్టించుకోవచ్చు. కానీ దేవుడు సృష్టించిన భూమిని కూడా మీరు అమ్మేస్తూ ఉంటే రేపు రాబోనున్న రోజుల్లో అవసరాలకి భూమి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాత్రం చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీ ప్రవర్తిస్తూ ఉంటే జనం చూస్తూ ఉంటే ఒక రాజకీయ పార్టీగా ఎంతవరకు మేమే పోరాడగలుగుతాం? ఒక మార్పు కోసం జనసేన వచ్చింది నిజం, ఆ మార్పు దిశగా మేము పోరాడటం అనేది కూడా నిజం. కానీ మేము జనాన్ని కోరేది ఏంటంటే అధికార ప్రభుత్వం చేస్తున్న దాష్టికాన్ని మీరు గమనించండి. మీకోసం రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నటువంటి మమ్మల్ని ఆదరించండి. మమ్మల్ని ఆదరించడం అంటే మేము అధికారం మేము వెంటనే ఇచ్చేయమని చెప్పట్లేదు. మేము ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఎక్కడో ఒకసాట ఎవరో ఒకళ్ళు పుట్టుకురావాలి.
అనాది వస్తున్నది అది ఇప్పటికైనా జనం మేల్కొనండి ఇది ఎవడప్ప సొత్తో కాదు ఈ రాష్ట్రం మీకు ఇస్తున్న డబ్బులు ఎవడు సారటి నుంచి ఇవ్వట్లేదు ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు ఏ రోజున ఈ రాష్ట్రంలో జరిగిన విపత్తుల్లో 5 రూపాయలు సందా ఇచ్చిన పాపన ఎవడు పోలేదు రాజకీయాన అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసే వ్యక్తులను వద్దు అని చెప్తున్నాం జనసేన పార్టీ నుంచి మూడేళ్ల నుంచి ఏ ఎమ్మెల్యే ఊరుకున్నాడు 10 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడు 50 కోట్లు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే 250 కోట్లు సంపాదించాడు వాళ్ళ కొన్ని వందల కోట్లు అక్కడ చేతులు మారినాయంటే నువ్వు ప్రజాప్రతినిధిగా ఒక మినిస్టర్గా ఉంటాను అర్హుడు అని అసలు జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ మినిస్టర్ని నీ క్యాబినెట్ నుంచి బర్తరాఫ్ చేయి ఇదివరకు కూడా ఒక రోజు జరిగింది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుడివాడ టూర్కి వచ్చిన తర్వాత అక్కడ పోలీసు వారు రైడ్ చేయటం అతని యొక్క గుడారాలన్నీ కూడా మూపించడం జరిగింది కానీ పాపం అప్పటి నుంచి లాస్ వల్ల రికవరీ చేసుకోవాలనే ఉద్దేశంతోనేమో మన పండగ సందర్భంగా మరి జనం అంటున్నారు ఎంతవరకు నిజమో 400 కోట్లు అక్కడ చేతులు మారినాయంటే ఇటుపోతున్నారు ఈ రాష్ట్రం ప్రజలారా గమనించండి అని చెప్పి జనసేన పార్టీ నుంచి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం ఇక్కడ 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం పాపానికి శాఖ ఏంటో తెలియదు కానీ ఆయన మాత్రం రాష్ట్రంలో సుప్రసిద్ధుడు బూతుల మంత్రిగా ఆయనైతే ఈ మధ్యన కరోనా వచ్చి హైదరాబాద్ ఉన్నారంట మరి వాళ్ళ ఇలాకాలో మాత్రం మరి క్యాజినోవ నడిపించాడని చెప్పేసి విపరీతమైన వార్తలు వస్తున్నాయి వాట్సాప్లో కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ అన్ని పేపర్లో కూడా ఫోటోలు కూడా వచ్చినాయి ఇంతకైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి మరొకసారి జనసేన పార్టీ నుంచి నమస్కారాలతో చెప్తున్నాం మీరు జరుగుతున్న దుర్మార్గాలను గమనించండి మీరు కళ్ళు మూసుకున్న కాలం ఈ దుర్మార్గాలు ఇంతే జరుగుతాయి రాష్ట్రం నాశనం అయిపోయిన తర్వాత ఎవరమీ కూడా ఏమీ చేయలేం మేము రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్నాం మీరందరూ కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి కోరుకుంటూ జై జనసేన జై హింద్ కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ సన్మానం చేశారు లాంచెస్టర్ రోడ్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలను సన్మానించిన అనంతరం రామకృష్ణ మాట్లాడారు నా పెద్దలకి డాక్టర్ గారికి ఆరోగ్య కార్యకర్తలకు అందరికీ నమస్కారం నిజంగా మనం గతంలో ప్రపంచం అంతా ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో భారతదేశానికి కరోనా వస్తే ఇంత పెద్ద జనాభా ఉన్న ఈ దేశం ఏమైపోతుంది వీళ్ళందరూ ఏమైపోతారు అని ప్రపంచం అంతా అనుకున్న టైంలో మన భారతదేశానికి కరోనా వచ్చింది కరోనా పోయింది దీనికి ముఖ్య కారణం మీరందరూ ఎవరైతే ఈ ఆరోగ్య కార్యకర్తలు డాక్టర్లు తమ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా ఈరోజు ఈ మహమ్మారిని తోడివేయడానికి ఈ సేవలు అందించారో ఈ సేవల్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నిన్నటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ బిగిన్ చేసి ఒక సంవత్సరం పూర్తయింది ఆ పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈ ఆరోగ్య కార్యకర్తలందరినీ కూడా సన్మానం చేయమని మాకు పార్టీ పిలుపునిచ్చింది దానిలో భాగంగా మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం
విశాఖకు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్రాడీపేట గుర్రం జాష్వా విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విశాఖకు పరిరక్షణ పోరాట వేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ కొల్ల రాజమోహన్ రావు మాట్లాడారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహిళా సంఘాల నాయకులందరికీ, మహిళా ఒక్క ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి భుజ స్కంధాల మీద ఉంది. డాక్టర్ కొల్ల రాజమోహన్, విశాఖపట్నం ఆ రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదం ఉద్యమం సాగిన సందర్భంలో నేను మెడికల్ కాలేజీలో విద్యార్థిగా ఉండి ఈ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర వహించాను. ఆ చరిత్ర అంతా తెలుసు. అందువల్ల ఈ చాలా పోరాటం జరిగింది ఆ రోజున. ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా మొత్తం ఆంధ్రదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కానివ్వండి, ఆ రోజున అంతా కలిసి ఉండేవాడు, రాయలసీమ కానివ్వండి, మొత్తం ఆంధ్రదేశం అంతా కూడా ఉవ్వెత్తున లేచి ఈ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి అనుకున్నారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 26వ వర్ధంతి జరిగింది. టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి రక్తదానము, అన్న సంతర్పణ కార్యక్రమాలను నిర్వహించారు. టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా పార్లమెంటు ఆధ్వర్యంలో ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నివాళులు అర్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయస్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నడుస్తూ ఉంది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారు రాజకీయంలో ఒక విప్లవాత్మకమైన వ్యక్తి. అదే దిశగా ఈ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలతో పాటు బ్లడ్ డొనేషన్ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు అధికారం లేనప్పుడు కూడా కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా అన్నగారి వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా పేద ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మేము గమనిస్తూ ఉన్నాం. అన్నగారి స్ఫూర్తిని తీసుకొని సమాజంలో ఉన్నటువంటి పేదలకు దగ్గరయ్యేటువంటి కార్యక్రమం తీసుకోవాలి. తద్వారా పార్టీకి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో చేపట్టే వరకు కూడా మేమందరం కూడా శ్రమిద్దాం, అన్నగారి స్ఫూర్తిని కొనసాగిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
राधे वेंकटेश्वर राव डिमांड। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.